సార్ ఇంటి లోపల భార్యాభర్తల అనుబంధం అనేది ఒకసారి తమరు చెప్తే వింటాం సార్. సాధారణంగా స్ట్రెస్ ఎక్కువగా ఉండే జాబ్స్లో ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న స్ట్రెస్ని అధికారుల మీద తీర్చుకోలేం, పబ్లిక్ మీద తీర్చుకోలేం, ఇంకెవరు దొరికారు, ఇంట్లో ఉన్న పెళ్ళం పిల్లలు ఆడమే తీర్చుకోవాలి. ఇదివరకు ఒక 15-20 సంవత్సరాల కిందట వాళ్ళు వినేవారు మీకు తెలిసే ఉంటుంది, కాస్త పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. పెళ్ళాన్ని తిడితే తిట్టడం తప్పండి, అంత డౌట్ లేదు. బట్ ఆమె కాస్త సరే పాపం ఆయన బయట తిరిగి తిరిగి వచ్చారు కదా, ఇవాళ ఏవో ఎస్ఐ గారు ఏదైనా కసురుకొని ఉండొచ్చు, లేదా పబ్లిక్ ఏదైనా గొడవై ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న స్ట్రెస్ వల్ల ఆయన పాపం ఇలాగా అని అనుకోవచ్చు. పిల్లలు కూడా అమ్మో నాన్న ఇవాళ కోపంగా ఉన్నాడని, ఇవాళ పిల్లలు ఎరకపోయి మనం గనక రే అంటే ఏంది అన్నారు. భార్యని కూడా ఏ చికాగానే ఏంటిది కాఫీ సరిగ్గా పెట్టలేదంటే ఇంతకన్నా బాధపడతారా? ఇది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉండాలి నేను చెప్తాను చూడండి. భార్య భర్తల అనుబంధం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల అనుబంధం ఎలా ఉండాలి చెప్తాను మీకని. ముందు తల్లిదండ్రులు పిల్లలు చెప్తాను. పిల్లల్ని పెంచడము అనేది గాలిపటం ఎగరేయడం లాంటిదని, గాలిపటం గాలిలో ఎగురుతూ ఉండాలి, దారం మాత్రం మన చేతిలో ఉండాలి. పిల్లల్ని మీరు ఎంత దూరమైనా వదలండి, కంట్రోలింగ్ పవర్ మాత్రం మన చేతిలో ఉండాలి. పిల్లల పెంపకంలో ప్రాథమిక సూత్రం ఇది. రెండు, గాలిపటం ఎగరాలంటే ఎదురుగాలి ఉండాలి. గాలిపటం ఎగరాలంటే మామూలుగా ఎదురుగాలి ఉండాలి, కాబట్టి ఎదురుగాలి అంటే కష్టాలు ఉండాలి. కాబట్టి పిల్లలకి సమస్యలు వస్తే వాళ్ళు ఎదుగుతారని గుర్తించాలి. ఆ మాట కోసం మనం కూడా. మూడు, మీరు ఇప్పుడు గమనించారా, గాలిపటం పైకి ఎగరేయాలంటే ఏం చేసిన మీకండి, వెనక్కి లాగాలి. వెనక్కి లాగిన ప్రతిసారి గాలిపటం పైకి ఎగురుతుంది. కాబట్టి భార్యతో మీకు ఏదైనా గొడవ వచ్చిందంటే అర్థం, పిల్లలతో ఏదైనా సమస్య వచ్చిందంటే అర్థం, వాళ్ళు వెనక్కి లాగుతున్నారని, వెనక్కి లాగుతున్నారంటే నువ్వు పైకి ఎదుగుతావని అర్థం. తిరగేస్తే పిల్లలు, పిల్లల్ని ఎప్పుడు మనం వెనకలాగాలంటే వాడు పైకి ఎదిగేందుకు వెనకలాగాలి. ఇది పిల్లలతో. ఇంకా భార్యాభర్తల అనుబంధం అండి, భార్యాభర్తల అనుబంధం అనేది నా దృష్టిలో సెల్ ఫోన్ లాంటిది, సెల్ ఫోన్ లాంటిది. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఛార్జింగ్. ఎవ్రీడే ఛార్జ్ పెట్టకపోతే సెల్ ఫోన్ పనిచేయదు, ప్రతిరోజు రీఛార్జ్ కాకపోతే భార్యాభర్తల అనుబంధం పనిచేయదండి. అందుకు ఏం చేయాలో తెలిసిన మీకండి. రీఛార్జ్ అంటే ఏంటనుకుంటున్నారు, పొగడ్త, ఎప్రిసియేషన్ అంటారని. పొగడ్త సెంటు లాంటిది, దాన్ని అప్పుడప్పుడు రాస్తూ ఉండాలి, కానీ తాగించకూడదు. ఎక్కువ పొగడకూడదు కానీ చిన్న పొగడ్త. మీరు నమ్మరండి, పొద్దున్న లేచిన వెంటనే కాఫీ భార్య మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటే పేపర్ చదువుతున్నాం, సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం, తాగేస్తుంటాం మనం. అలా కాకుండా ఇవాళ కాఫీ బాగుంది, బాగుండకపోయినా ఇవాళ కాఫీ బాగుంది అంటే ఆనందిస్తుంది ఆమె. ఏంటి పాలు మార్చావా, బాగుంది ఇవాళ, పాలు మారలేదు ఏం మారలే, ఆనందిస్తుంది ఆమె. పాజిటివ్ మాట ఇది, కృత్రిమంగా చేయమంటలేదు నేను, మనస్ఫూర్తిగా చేద్దాం. ఎందుకంటే రీఛార్జింగ్, ఛార్జింగ్ పెట్టుకోకపోతే పనిచేది బండి. ఇదివరకు ఏదో ఉండేది కాదు అలాగా, ఇదివరకు వేరు, ఇప్పుడు ఛార్జింగ్ అవసరం అవుతుంది, ఏ పీరియడ్ ఛార్జింగ్ అవసరం అవుతుంది. రెండు, భార్యాభర్తల అనుబంధం అనేది సెల్ ఫోన్ లాంటిది అంటే, రెండోది ఏంటంటే దాన్ని సరిగ్గా కనుక వాడకపోతే, సరైన విధంగా కనుక వాడకపోతే చెడిపోతుంది. భార్యాభర్తల అనుబంధం కూడా సరిగ్గా ప్రవర్తించకపోతే చెడిపోతుంది. భార్యను భర్త అయినా, భర్తను భార్య అయినా ప్రేమపూర్వకమైన మాటలు ఉండాలి తప్ప స్లిప్, టంగ్ స్లిప్ అవ్వకూడదని. కొంతమంది టంగ్ స్లిప్ అయిపోతుంటారు, ఎక్కువగా భర్తల విషయంలో జరుగుతూ ఉంటుంది అది. ఎందుకంటే మనది ప్యాట్రియార్కల్ సొసైటీ కాబట్టి భర్తలు ఏం చేస్తాయో ఏమే అనొద్దు, ఆమె కూడా మనసు ఉంటుందిగా, గాయపడుతుంది. రెండు, మనం సాధారణంగా చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే
ఆమె ఒకటి ఉన్నప్పుడేమో పొగుడతాం, నలుగురు ఉంటే మాత్రం విమర్శిస్తాం. కావాలంటే మగవాడు చూడండి, అన్నయ్యలో అక్కయ్యలో ఎవరో వస్తారు కదా, అప్పుడు ఏమే చేపల కూర మా ఆవిడ చేపల కూర ఆమె ఉండరాదు, నెగిటివ్గా మాట్లాడతాం. కానీ ఏం చేయాలంటే భర్త ఎప్పుడు భార్య నలుగురు ముందు పొగడాలి. తర్వాత భార్యాభర్త అనుబంధం సెల్ ఫోన్ లాంటిది మూడోది, ఎందుకంటే ఇందులో అప్పుడప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. లేటెస్ట్ అప్డేట్స్ మనం కూడా లేటెస్ట్ అప్డేట్స్ చేయాలి. భర్త అనే నేను సినిమా రిలీజ్ అయింది తీసుకెళ్దాం. అప్పుడు మీరు అనొచ్చు, సార్ ఆ రోజు మాకు లీవ్ దొరకకపోతే మా పరిస్థితి ఏంటి సార్, ఆ సినిమాకి మేమే బందోబస్తు వెళ్ళాల్సి వస్తే మా పరిస్థితి ఏంటి సార్. అందు నేనేమంటానంటే సమయం దొరికినప్పుడు తీసుకెళ్ళిపోవాలి. రెండు, వారంలో నాలుగు సినిమాలు రిలీజ్ అయితే ఏదో ఒక సినిమాకైనా రిలీజ్ తీసుకెళ్తే వాడు ఆనందం వేరు, ఆ ఆనందంతో నాలుగు నెలలు ఒక హాయిగా ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ చూసుకోవాలి. తర్వాత సెల్ ఫోన్కి మామూలుగా ఇంటర్నల్ మెమరీ బ్యాకప్తో పాటు ఎక్స్టర్నల్ బ్యాకప్ కూడా ఉంటుంది. కొన్ని సెల్ ఫోన్లకి ఐఫోన్ లాంటి వాటికి అది ఉండదు, బట్ మిగతా వాటికి ఉంటుంది, ఆండ్రాయిడ్ కానీ ఇతర సెల్ ఫోన్లు కానీ. ఎక్స్టర్నల్ అప్డేట్ అంటే ఎక్స్టర్నల్ సిమ్ కార్డ్ అంటే అర్థం, లేదా మెమరీ చిప్ అంటే అర్థం ఏంటంటే అప్పుడప్పుడు చుట్టాలింటికి తీసుకెళ్ళాలి, ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళాలి, లేదు పార్క్కి తీసుకెళ్ళాలి. మీరు ఇవన్నీ అనొచ్చు, అదేంటి సార్ ఇంత మాకు టైం లేదు కదా అని. టైం ఉన్నప్పుడే టైంను చూసుకుని దొరికినప్పుడు మనం అంటే ఏంటి, ఇప్పుడు ఒక పూట మన సెలవు వస్తే, ఒక పూట ఖాళీ దొరికితే సెలవు వస్తే ఫ్రెండ్స్ తోటి మనం ఉండాలి అనుకుంటే ఆ టైం ఏదో ఫ్యామిలీతో ఉండాలి. ఆ పనిలో ఇంకోటి ఏదో పని చేయాలనుకోకుండా ఆ టైంలో ఫ్యామిలీతో ఉండాలి. ఇంకా ఐదవది చివరిది, భార్యాభర్త అనుబంధాన్ని సెల్ ఫోన్తో నేను ఎందుకు పోల్చాను అంటే సెల్ ఫోన్లో ఒక అద్భుతమైన ఏమంటామంటే అడ్వాంటేజ్ ఉంది. అది ఏంటి అంటే యూజర్ ఫ్రెండ్లీ అనే పదం వాడతారు. ఇంకా సింపుల్ చెప్తాను మీకు, ఇది వాచీగా ఉపయోగపడుతుంది, టైం చూపిస్తుంది. ఇది టెలిఫోన్ బుక్ డైరెక్ట్లా పనిచేస్తుంది, టెలిఫోన్ ఉంటాయి కాబట్టి. ఇది కెమెరాలా పనిచేస్తుంది, ఇది కాలిక్యులేటర్లా పనిచేస్తుంది. మనం కూడా భార్యకి మల్టీపర్పస్ లాగా ఒకసారి అన్నయ్యలా కనిపించాలి, ఒకసారి నాన్నలా కనిపించాలి, ఒకసారి తమ్ముళ్ళలా కనిపించాలి, ఆఫ్కోర్స్ భర్తలా కనిపించాలి, అప్పుడప్పుడు స్నేహితుడిలా కనిపించాలి. ఎప్పుడు ఎక్కడ భార్యకి మనం ఏ అప్పుడప్పుడు ఆమెకి మనం కెమెరాలా కనిపించాలి, కెమెరాగా చూపించండి. అప్పుడప్పుడు ఆమెకి మనం ఒక ఏదో టెలిఫోన్ డైరెక్టర్ కనిపించాలి, టెలిఫోన్ డైరెక్టర్గా ఉపయోగిద్దాం. అప్పుడప్పుడు ఆమెకి క్యాలిక్యులేటర్గా కాలిక్యులేటర్ అవుదాం. అప్పుడప్పుడు వాచీలా అవుదాం. ఆమె నా భర్త ఉన్నాడు, నాకు ఇంకేమీ అక్కర్లేదు, ప్రపంచమంతా కోల్పోయినా నేను నా భర్తతో నేను మళ్ళీ విజయం సాధించగలనే నమ్మకాన్ని భార్యకి. అఫ్కోర్స్ ఇక్కడ అందరం పురుషులు ఉన్నాం కాబట్టి నేను పురుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, అలాగే వయసు వరస, అలాగే పిల్లలకి. మా నాన్న ఉన్నాడు అనే ధైర్యం, మా నాన్న ఉన్నాడు అనే నమ్మకం, మా నాన్న ఉన్నాడు అనే ఒక తెగింపు, మా నాన్న ఉన్నాడు అనే ఒక బాధ్యత పిల్లలకి ఇవ్వగలగాలి. మనం ఇంట్లో మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నిజాయితీగా లంచాలు తీసుకోకుండా నిర్భయంగా డ్యూటీ చేస్తూ ఈ దేశ సరిహద్దులో ఉన్న సైనికుడు ఎలాగో తన నిత్యము 24/7 అనేకమైన అవమానాలు పడుతూ, ఓ పక్కన పబ్లిక్ పట్టించుకోరు, ఓ పక్కన ఆఫీసర్లు వాళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, ఓ పక్కన ప్రెషర్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి, ఓసారి పెద్ద కేసులో సింపుల్గా ఎవరో ఫోన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి అనేకమైన సందర్భాల్లో నాన్న గుండె లోతుల్లో బాధను పెట్టుకుని ఇంటికి వస్తాడు. యూనిఫామ్ వేసుకున్న దానికి నాన్న పడుతున్న కష్టం ఇంత అంతా కాదు. కాబట్టి నేను నాన్నకు ప్రేమతో అన్నట్టుగా నేను మా నాన్నకి అలాంటి ఆనందాన్ని ఇవ్వగలగాలి. అలాంటి ఆనందాన్ని ఇవ్వగలగాలంటే నాన్నలా మనం ప్రవర్తించగలగాలి. ఇది మనం ప్రధానంగా భార్య అలాగే భర్త పిల్లలతోటి మనం ఉండాల్సిన తీరన్నమాట.